క్రిస్పీ మసాలా చోలే తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రిస్పీ మసాలా చోలే తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, శనగ పిండి 1 టేబుల్ స్పూన్, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నల్లుప్పు, చిటికెడు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో మెయిన్ గా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకునే ముందు ఒక పూట ముందుగా ఈ కాబూలీ శనగలు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే. సో నానబెట్టిన కాబూలీ శనగలు కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేసాం. ఓకే. సో దాని వల్ల ఏంటంటే మనకు తొందరగా వేగుతుంది, మంచి క్రిస్పీగా కూడా వస్తుందండి ఉడికించడం వల్ల. ఓకే. సో కంపల్సరీ ఉడికించాలేమో కదా వేయించే ముందు రాజు గారు? అవునండి, లేకపోతే మనకు అక్కడ వేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి గట్టిపడొచ్చు, అంటే డైరెక్ట్ గా నానబెట్టి తీసేసుకుంటే, లేకపోతే ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది అది వేగడానికి. సో ఫస్ట్ ఆయిల్ అండి డీప్ ఫ్రైకి ఒక బౌల్ లో ఉడికించిన కాబూలీ శనగలు, శనగపిండి అండి కొంచెం లైట్ పైన కోటింగ్ లా వస్తుంది, కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్య పిండి కొద్దిగా కారం, కొంచెం పైన ఉప్పు, కొద్దిగా వాటర్ ఇస్తారా, వాటి పైన శనగల పైన కొంచెం ఇదంతా మనం వేసిన శనగపిండి బియ్య పిండి ఉప్పు కారం కొంచెం కోటింగ్ లా వస్తే బాగుంటుంది తినేప్పుడు కూడా. కొంచెం విడివిడిగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే కూడా మనకు కొంచెం గట్టి పడతాయి కూడా. సో కొంచెం మందంగా ఉంటుంది కదా, నల్ల శనగలతో పోలిస్తే ఇవి కొంచెం సైజులో కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి లోపల వరకు బాగా వేగాలంటే చిన్న మంట పెట్టుకోవాలి. సో ఇవి వేగితే మనం పైనుంచి మసాలా అనుకున్నాం కదా, ఆ కోటింగ్ అనేది పైనుంచి చేసేయచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం కలుపుకోవాలి, వేసిన వెంటనే మనం కలిపితే వాటి పైన ఉన్న కోటింగ్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఆ కింద పడుతుంది అనుకుంటే కొంచెం ఇలా బాండిన కొంచెం అలా అలా మనం కలిపేసుకుంటే అడుగు పట్టకుండా కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే. చూద్దామా రాజు గారు ఇది. ఓకే ఓకే, సౌండింగ్ తెలిసిపోతుందండి. ఓకే, దీన్ని అటు పక్కన పెట్టేసి, సో ఇటువైపు పెట్టేసి దీన్ని కొంచెం మసాలా అనుకున్నాం కదా, కొద్దిగా మసాలా కోటింగ్ లా ఇచ్చేసేదా. ఓకే. కొద్దిగా నూనె, దీంట్లో జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా నల్లుప్పు అండి, ఆమ్చూర్, అలాగే కారపొడి, కొద్దిగా ఉప్పు, సో ఇందులో కోటింగ్ కాకుండా మళ్ళీ కొంచెం బయట ఇవ్వాలా? బయట కోటింగ్ ఇది వేసిన కొంచెం ఇది బాగా పట్టేస్తాం, కొంచెం చెప్పటాగా మనకు ఆ మసాలా ఫ్లేవర్ అంటే దీంతో పట్టేస్తాం. ఎలా కొంచెం ఆయిల్ లో వేయించేటప్పుడు అది కోటింగ్ ఒక్కొక్కసారి కొంచెం ఊడుతూ ఉంటుంది కదా. ఓకే. సో ఇది మరీ ఎక్కువసేపు కూడా మాడనేదండి, వెంటనే కట్ చేసేసి శనగలు దీంట్లో తీసేసుకుందాం. మనకు తీరుకున్నప్పుడు ఎప్పుడన్నా చేసేసి మనం అలా డబ్బాలు వేసి పెట్టేసి కావాల్సినప్పుడు కూడా తీసేసుకోవచ్చు. సో పిల్లలకు కావాల్సినప్పుడు లేదా ఎప్పుడైనా ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే హ్యాపీగా ఇవి రెడీగా ఉంటాయి, తీసేసుకొని తినేసేయచ్చు.
ఇప్పుడు వర్షాకాలం ఇంకా ఎలాగో మొదలైపోయింది కాబట్టి ఇలాంటివి కూడా అందరూ ఇష్టపడతూ ఉంటారు కదా క్రిస్పీ మసాలా చోలే రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్రిస్పీ మసాలా చోలే తయారు చేసే విధానం, ముందుగా కాబూలి శనగలు ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన కాబూలి శనగలు, శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర పొడి, మిరియాల పొడి, నల్లుప్పు, ఆమ్చూర్, కారం, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో వేయించిన శనగలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, క్రిస్పీ మసాలా చోలే రెడీ.